ఇప్పటికే చాలా సార్లు చెప్పాము మీకు. ఇది 5వ తేదీ నుంచి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కొత్త శాండ్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తాం. దీనికి సంబంధించి రేపటి నాడు లేదా ఈరోజు సాయంత్రం కూడా ఎప్పుడైనా కానీ ఏ క్షణంలో అయినా ఒక శాండ్ పాలసీ జీవోన్ కూడా విడుదల చేస్తా ఉన్నాం. మరి ఇది 3 రకాలుగా ఉంటుంది. సిల్ట్ పూడికలు తీసే శాండు, ఇంకోటి శాండ్ రీచ్ల్లో డ్రెడ్జింగ్ ద్వారా చేసే శాండు, ఇంకోటి డీకాస్టింగ్ అంటే పటాభూముల్లో మేటలు పడిన పటాభూముల్లో ఆ మేటలను తీయడం, డీకాస్టింగ్ చేయడం, ఈ శాండ్ ఉంటుంది. పట్టాభూముల రైతులకు ఇంకా నిర్ణయం చేయలేదు. మిగతా అంతా కూడా పారదర్శకంగానే మేము 5వ తేదీ నుంచి అమలు చేస్తాం. ఈ రేట్ల గురించి కూడా 2-3 రోజుల్లో మళ్ళీ మీ ముందుకు వచ్చి తెలియజేస్తామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. 100 పైన ఉన్నాయి. డీకాస్టింగ్ కూడా చాలా ఎక్కువ వచ్చేట్లున్నాయి. ఈరోజు కలెక్టర్లు అందరూ కూడా 20-30 ఒక్కొక్క జిల్లాలో చెప్తున్నారు. కాబట్టి మినిమమ్ 150-200 దాకా ప్రారంభంలోనే జరుగుతాయి, ఆ తర్వాత ఇంకా పెరుగుతాయి 300-400 దాకా. గతంలో ఎక్కడున్నది? గతంలో శాండ్ రీచ్లు ఎక్కడ ఉన్నాయి? శాండ్ రీచ్లు ఎవరంటే ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే పెట్టుకున్నాడు, మంత్రి కావాలంటే మంత్రి పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రికి ఉన్న అనుచరులు వాళ్ళు ఎడగాలంటే ఎడ పెట్టుకున్నారు. ఒక సిస్టమేటిక్ గా ఎప్పుడూ చేయలేదు. అలాంటి వాతావరణం నుంచి ఈరోజు సిస్టమేటిక్ గా శాండ్ పాలసీని తీసుకొచ్చి జాగ్రత్తగా చేయాలనే ఆలోచనతో ఈరోజు చేస్తున్నాం. తప్ప అప్పుడు ఎవడిష్టం వచ్చినా వాళ్ళు తీశారు. మీకు అందరికి కూడా తెలుసు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్లు ఈ ప్రభుత్వానికి ఫైన్ కూడా వేసింది. ఇంకా కేసు జరుగుతూనే ఉంది ట్రిబ్యునల్ లో. మరి ఎక్కడ కూడా వర్కౌట్ అయ్యే రీచ్ల్లో ఏదైతే రీజనబుల్ గా ఉంటాయో అవన్నీ పెట్టాం. మిగతాటి రీటెండర్ కూడా పిలవడం జరిగింది. మరి శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కు బండ్లు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మన డైరెక్టర్ మైన్స్ దగ్గర వారందరినీ కూడా శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా అలో చేయబడుతుంది. అంతా పారదర్శకంగా చేయాలని ఈరోజు వే బ్రిడ్జిలు పెడుతూ ఉన్నాము. తర్వాత ఒక రీచ్ నుంచి శాండ్ యార్డ్కి చేరుస్తా ఉన్నాం. యార్డ్ నుంచి వినియోగదారులకు ఇచ్చే చర్యలంతా కూడా తీసుకుంటా ఉన్నాం. అనేక పర్యాయాలు ఈ విషయం చెప్పని కూడా చెప్పాను మీ అందరికి. ఎక్కడ దురుద్దేశం ఉండి ఇది విఫలమైపోవాల, ఈ శాండ్ పాలసీ, కొత్త శాండ్ పాలసీ విఫలమైపోవాలని చెప్పి కొంతమంది ఎవరైనా టెండర్లు వేసింటే వాటిని తప్పనిసరిగా క్యాన్సిల్ చేయమని చెప్పి ఏపీఎండీసీ అధికారులకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. తప్పకుండా అలాంటి పరిస్థితి రాకుండా చూస్తాం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్.